తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కాళోజీ శతజయంతి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. అన్ని వర్గాల ప్రజలు ఆయనకు నివాళులర్పించారు. తెలంగాణ ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ కాళోజీ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. వలస పాలనలో తెలంగాణ బతుకు చిత్రాన్ని కాళోజీ ఏనాడో కళ్లకు కట్టినట్లు చెప్పారని గుర్తు చేశారు ఆయన. జలగం వెంగళరావుపై కాళోజీ ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు తాము ఆయన వెంటే నడిచామన్నారు ఈటెల. మూమెంట్ అగైన్స్ట్ రిప్రెషన్ అనే సంస్థను స్థాపిస్తే ఆయన అధ్యక్షుడిగా కొనసాగితే తాను ప్రధాన కార్యదర్శిగా ఉన్నారని, తమది తాత మనవళ్ల లాంటి సంబంధం అన్నారు. కాళోజీ నారాయణరావు గారితో మాకు పనిచేసే భాగ్యం కలిగింది. నేను ఇంటర్మీడియట్ లో ఫస్ట్ ఇయర్ లో ఉన్నప్పుడు వారు చాలా పెద్ద, అప్పటికే చాలా పేరున్నటువంటి వారు, మూమెంట్ అగెన్స్ట్ రిప్రెషన్ అనే ఒక సంస్థను పెడితే ఆ మూమెంట్ అగెన్స్ట్ రిప్రెషన్ సంస్థకి ఆయన అధ్యక్షుడైతే నేను జనరల్ సెక్రటరీగా వారితో ఒక 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు పనిచేశాను. కాళోజీ శతజయంతి ఉత్సవాలు ఖమ్మంలోనూ ఘనంగా జరిగాయి. నగరంలోని రిక్కాబజార్ స్కూల్లో నిర్వహించిన శతజయంతి ఉత్సవాల కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ఇలంబరిది ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కాళోజీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించిన ఆయన తెలుగు భాషను నలుదిశలా వ్యాపింపజేసిన కాళోజీకి మనమందరం రుణపడి ఉండాలన్నారు. జీవితంలో ఉన్నత స్థితికి చేరుకోవాలంటే పట్టుదలతో ముందుకు సాగాలని ఆయన విద్యార్థులకు సూచించారు. కాళోజీ నారాయణరావు గారి గురించి నేను కూడా తెలుసుకోవడం జరుగుతుంది. ఆయన వరంగల్ జిల్లాలో, వరంగల్ జిల్లా చెందిన వ్యక్తి. ఆయన చాలా పెద్ద కవి. ఆయన మేడం కూడా చాలా బ్యూటిఫుల్ గా తెలుగు ఉన్నప్పుడు తెలుగులోనే మాట్లాడాలా, తెలుగులో ఇద్దరు తెలుగు కలుసుకుంటే తెలుగులోనే మాట్లాడాలన్నది చాలా ఇంపార్టెంట్ విషయం. అది చెప్పడం జరిగింది. సో నేను కూడా తమిళ మీడియంలో ఇట్లాంటి మీలాంటి గవర్నమెంట్ స్కూల్లో మేము కూడా చదువుకున్నాం. మళ్ళీ మళ్ళీ చెప్తాను అన్ని చోట్ల, ఎందుకంటే చాలా ఇంపార్టెంట్. సో అదంతా ఆ లాంగ్వేజ్ అనేది, లోకల్ లాంగ్వేజ్ చదువుకోవడము మాట్లాడడము, మనకు తెలిసిన మనకు వస్తున్న లాంగ్వేజ్ లో మన కల్చర్ అన్నది మనం మాట్లాడుకోవడం, ఇంకొకరితోని కమ్యూనికేట్ చేయడం అన్నదో తప్పేం కాదు, తక్కువ కూడా కాదు. ప్రముఖ కవి కాళోజీ శతజయంతి ఉత్సవాలు మహబూబ్ నగర్ లో ఘనంగా నిర్వహించారు. స్థానిక జిల్లా పరిషత్ మీటింగ్ హాల్లో అధికారికంగా నిర్వహించిన కార్యక్రమంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. తెలంగాణ ఉద్యమ ప్రారంభ సమయంలో కాళోజీ ఇచ్చిన స్ఫూర్తి మరువలేనిదని వక్తలు కొనియాడారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ కవి రచయిత కపిలవాయి లింగమూర్తిని ఘనంగా సన్మానించారు. కాళోజీ శతజయంతి ఉత్సవాలను పురస్కరించుకుని నల్గొండ పట్టణంలోని ప్రభుత్వ మహిళా జూనియర్ కళాశాలలో కాళోజీ స్ఫూర్తి సభను నిర్వహించారు. తెలంగాణ వికాస సమితి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో కాళోజీ చిత్రపటానికి పూలమాలలు వేసి వందనం సమర్పించారు సమితి నాయకులు. కాళోజీ తన కవితల ద్వారా సమాజంలో జరుగుతున్న అన్యాయాన్ని ఎలా ప్రశ్నించారో విద్యార్థినులకు తెలియజేశారు.